ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఈ మధ్య ఒక వీడియో నాకు వాట్సాప్లో వచ్చింది. ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇది మరి ప్రత్యేకించి క్రీస్తునకు వ్యతిరేకంగా మాట్లాడే వారి కొరకు. ఇందులో వీడియోస్ ఎక్కువగా ఉంటాయి, ఇందులో కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ మీకు మంచి ఆత్మీయ సందేశాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వాక్యానుసారమైన బోధ కూడా మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. క్రైస్తవులు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న మతోన్మాదుల వల్ల ఖచ్చితంగా క్రైస్తవులకు సమస్యలు అనేవి ఉంటాయి. మరలా గుర్తుపెట్టుకోండి, మతోన్మాదులు అంటున్నాను, హిందువులు నేను అనడం లేదు. మతోన్మాదుల వల్ల ఖచ్చితంగా కూడా క్రైస్తవులకు సమస్యలు ఉంటాయి. ఈ యొక్క మతోన్మాదులు ఏం చేస్తూ ఉంటారంటే, క్రైస్తవులు ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు కానీ లేదా మిగతా వారి యొక్క ఆచార వ్యవహారాల విషయంలో లేదా వారి ప్రార్థన ఆ యొక్క పద్ధతుల విషయంలో ఖచ్చితంగా కూడా వారు చేసే పనులను బట్టి మతోన్మాదులు వారిని ఏ విధంగా ఇబ్బంది పెడదాం, వారిని ఏ విధంగా ఆటంకపరుద్దాం అనే విధంగా వారు ఆలోచిస్తూనే ఉంటారు, గొడవలు పడుతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి అనుభవాలను మీ జీవితాల్లో ఏదొక విషయంలో కానీ ఎక్కడో చోట మీరు అనుభవించే ఉంటారు. మతోన్మాదులు మనల్ని ఆ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా మనందరం కూడా కొంచెం మెలకువ కలిగి వివేకంగా ఆలోచన చేయాలి. మెలకువ కలిగి అనగానే వెంటనే అన్న మేము నిద్రపోవడం లేదని చెప్పేసి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మనలో చాలామందికి అది తెలివి ఉంది, తెలివి లేదు. కాబట్టి ఇక్కడైనా సరే సంఘ కార్యక్రమాలలో యువకులు ఖచ్చితంగా మీరు పాల్గొనాలి. సేవకునికి అదేవిధంగా సంఘ పెద్దలకు మీరు సహకారిగా ఉండాలి. మీ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్న ఆ యొక్క జ్ఞానం ఉపయోగించి సమాజంలో జరుగుతున్న వాటి విషయంలో సంఘాన్ని ఎవరన్నా సరే ఆటంకపరిచేటప్పుడు, ప్రార్థన యొక్క ఆ కూటములను ఆటంకపరిచేటప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా అక్కడ పాలి భాగస్థులై వారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, రీసెంట్గా నాకు వచ్చిన వీడియో గురించి కనుక మాట్లాడినట్టయితే, మొదటగా మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఎంత మంది ఉన్నప్పటికీ కూడా వారు దేవుని కృపను బట్టి వారు ఏం చేశారంటే, దేవునికి స్తోత్రం కలుగుతుందిగా, వారంతా వచ్చేసి వారు కొందరు మిషనరీస్ వారు మనకి భక్తి విధానాన్ని నేర్పారు. ప్రేమ అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి మనకు నేర్పించడం ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందా? ఎందుకు ఎందుకు ఇక్కడ ఎవరిచ్చింది పర్మిషన్? ఇంట్లో ఒక్కరు చేసుకోమని చెప్పిన, ఎవరిండ్రులో వాళ్ళు చేసుకోమని, ఎవరిండ్రులో వాళ్ళని చేసుకోమని, ఎవరి దేవుడు వాళ్ళకి ముఖ్యం కాదు అంటలేము. నేనేమంటున్నాంటే, ఎవరిది వాళ్ళు ఎవరిండ్రుల వాళ్ళు చేసుకోమంటున్నాం, వద్దంటారు. ఏం జరుగుతుంది గల్లీలో మాకు కూడా తెలియాలి కదా. అదే ఎందుకు జరుగుతుంది, ఎవరిచ్చిండ్రు మీకు పర్మిషన్? పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? ఇంట్లో ఇంట్లో ఇక్కడ ఇంట్లో ఒక్కరే, ఇంటి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది? ఎవరిండ్రులో వాళ్ళు చేసుకోండి, వద్దంటలేము. మా దేవుని మేము చేసుకుంటే గుళ్ళునే మాకు వద్దంటలేము. ఇంకా నీ ఇంకా నువ్వు చేసుకో సార్, అంటే ఇంకా మంది ఏమిట్టుకున్నారు, ఇంకా మంది ఏమిట్టుకున్నారు, ఇంకా మంది ఏమిట్టుకున్నారు, ఇంకా మంది ఏమిట్టుకున్నారు, ఇంకా మంది ఏమిట్టుకున్నారు. మీ ఇష్టమే, అదే ఫోన్ రా, ఎంఆర్ ఆఫీస్ పోదాము, అన్ని ఇంకా మంది ఏమిట్టుకున్నారు అనేది మాకు కూడా తెలియాలి కదా. ఇందులో కొన్ని విషయాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా
యువత. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడికి పందులు మందగా వచ్చిన ఒక తొట్టి గ్యాంగ్ మతోన్మాద యొక్క బ్యాచ్ కనిపిస్తుంది. పందులు వచ్చినట్టు గుంపులు గుంపులుగా వచ్చి ఏది గొడవ చేయడానికి. ఏం జరుగుతుందని ఒకడు అంటున్నాడు. ఏం జరుగుతుంది వాడు తెలియట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. సరే చెప్పారు ఒక పెద్ద చెప్పాడు ప్రేయర్ జరుగుతుంది అని. ఎందుకు అంట, అరే మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఎందుకు ఎవడని అడిగితే ఏమన్నా అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం లేని మతోన్మాదులారా ఎందుకు ఏంట్రా ఎందుకు? పర్మిషన్ ఎవరిచ్చారు అంట? వీడు అయ్యే పర్మిషన్ కావాలా ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి? ఇప్పుడు చర్చిలు పెట్టడానికి పర్మిషన్స్ అవసరం చట్ట ప్రకారము, బయట కోటాలు పెట్టడానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం పర్మిషన్ అవసరం. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఎవరి పర్మిషన్ కావాలి? వీడు అయ్యే పర్మిషన్ ఏమైనా కావాలా? కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఎవరింట్లో వాళ్ళు చేసుకోమని చెప్పామంటున్నాడు, వీడెవడు చెప్పడానికి? ఎవరింట్లో వాళ్ళు చేసుకోమని చెప్పామంటున్నాడు అసలు వీడెవడు చెప్పడానికి? ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి, పక్కింట్లో చేసుకోవాలి, ఎదురింట్లో చేసుకోవాలి, వాళ్ళ ఇష్టం, ఆ కుటుంబ సభ్యుల ఇష్టం. మధ్యలో ఈడెవడు కోనకిసక గొట్టంగాడు, వీడి పర్మిషన్ అవసరమా? సో ఏం జరుగుతుంది గల్లీలో కూడా మాకు తెలియాలని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు గల్లీలో ఏం జరుగుతుందో మాకు తెలియాలి అంటున్నప్పుడు మరి మేము చెప్పే సువార్త మాత్రం మీకు అవసరం లేదంటున్నారు. అరే ఇంట్లో ప్రార్థన జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే, గల్లీలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలంట. సరే అదేవిధంగా తెలియాలంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రచారం అంటారు. సో వీడు ఎవడండి అసలు అడగడానికి? వీడికి చెప్పాలా మేము మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పేసి వీడింటికి తీసుకెళ్ళి లెటర్ మీద సంతకం పెట్టి వీడి పర్మిషన్ తీసుకోవాలా? సో మీరు ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏం జరుగుతుంది, పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పేసి వీడు అడుగుతున్నాడు. ముందు అసలు వీడు అడగడానికి పర్మిషన్ ఎవడిచ్చాడు? ఖచ్చితంగా మీరు అడగవలసిన ప్రశ్నలు ఇవన్నీ. మమ్మల్ని అడుగుతున్నారు కదా పర్మిషన్ ఎవరిచ్చారు, పర్మిషన్ ఎవరిచ్చారని. అసలు అడగడానికి, మమ్మల్ని అడగడానికి మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని చెప్పేసి ఖచ్చితంగా కూడా మీరు అడగాలి. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకోవాలంటున్నాడు వీడు ఈ యొక్క మతోన్మాది. ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలంటున్నారు. అప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఆయన అంటున్నాడు, సరే సార్ అంటున్నాడు. మరి ఎక్కడైనా సారీ సార్ అంటున్నాడు అర్థం కాలేదు, సరే సార్ అంటున్నాడు అది కూడా అర్థం కాలేదు. కానీ అక్కడ మ్యాక్సిమం ఈ రెండు పదాలు సరే సార్, సారీ సార్ అన్నట్టు వినపడుతుంది. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆటంకపరుస్తుంటే మీరు సారీ చెప్తున్నారా పెద్ద ఆయన? సో ఎవరైనా సరే మతోన్మాదులు అలా వచ్చినప్పుడు, మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సారీ అండి, సారీ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి వెళ్ళక సారీ చెప్పాల్సిన కర్మ మనకు పట్టలేదు. కాబట్టి మీరు కొంచెం వివేకం కలిగి ప్రవర్తించాలి క్రైస్తవ సహోదరులారా. అదేవిధంగా మరో విషయం చూసినట్టయితే ఇంతమంది ఎందుకు ఉన్నారని చెప్పి వీడు అడుగుతున్నాడు. మరి వీడు ఏదో పదం ఉపయోగించాడండి, ఇంతమంది ఎందుకున్నారో, ఏం పెట్టుకున్నారో, లేదా ఏం పీకుతున్నారో అన్నట్టు ఆ మాటలు అర్థం కావడంలా. మరి నోట్లో ఏం పెట్టుకున్నాడో నాకు అర్థం కావట్లేదు, తప్పుగా అనుకోమాకండి. అదే కైని పాన్పరాకులు అంటారు కదా, అలాంటి అడ్డమైన గడ్డి తినే యదవలు ఉంటారు కదా ఈ మతోన్మాది గాళ్ళలో చాలామంది. సో వీడు నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నాడు, నాకు అర్థం కాదు ఆ పదం. వీడింట్లో అంటే మతోన్మాదుల ఇళ్లలో వ్రతాలు జరగవా? మీకు తెలిసిందే ప్రతి పండక్కి ఏదో ఒక వ్రతం జరుగుతూనే ఉంటుంది, మందల మందలుగా చుట్టాలు అందరి ఇళ్ళకి వస్తూనే ఉంటారు. సో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. మీరింట్లో వ్రతం చేసుకోవడానికి ఎవడరా పర్మిషన్ ఇచ్చేది మీకు? మీరు ఇళ్లలో వ్రతాలు చేసుకోవడానికి ఏమో పర్మిషన్ అవసరం లేదా? అసలు పర్మిషన్ దేనికి తీసుకోవాలో, దేనికి తీసుకోవాల్సిన అవసరం లేదో కూడా ఇంగిత జ్ఞానం లేదురా మీకు తెలుసుకోవడం? ఇంగిత జ్ఞానం ఉండాలిరా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైనా సరే అలా ప్రశ్నించినప్పుడు కాస్త మీరు కూడా వివేకంతో ఆలోచన చేయండి. వాళ్ళ ఇళ్లలో జరిగే వ్రతాలకి, వాటికి, వీటికి పర్మిషన్ అవసరం ఉండదు. అలాగే క్రైస్తవులు ఎవరింట్లో వాళ్ళు ప్రార్థనలు చేసుకునే విషయంలోనూ, గృహకోటాల విషయంలోనూ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులకు ఇబ్బందికరంగా లేదా బహిర్గతంగా బయట ఏదైనా పెద్ద పెద్ద మైకులు వాడుకోవాలన్నా, లేకపోతే రోడ్డు మీద కోటం పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా కొంత పర్మిషన్ అనేది అవసరం ఉంటుంది. మనం ఉండే స్థలాన్ని బట్టి స్థలానికి పర్మిషన్ రా. అరే మతోన్మాదులారా, స్థలానికి పర్మిషన్, మేము ప్రార్థన చేసుకోవాలా వద్దా దీనికి ఎవడి పర్మిషన్ మాకు అవసరం లేదు. ముఖ్యంగా మీలాంటి మతోన్మాదిగాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సో పందులు మందలు వచ్చినట్టు ఇళ్ల మీదకి రావడం కాదురా. ఈ మతోన్మాదులు అందరూ కూడా దౌర్జన్యం చేసేవాళ్ళు,
ఓరకొక్కలాగా అరిసేవాళ్ళు, పందులు అరిస్తున్నట్టు అరిసేవాళ్ళే తప్ప ఒక్కడికి కూడా ఇంగిత జ్ఞానం ఉండదు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీరందరూ కూడా ఒక సహోదరుని చూసి ఆ యొక్క నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టర్ గారు ఏమంటున్నారు అంటే మా ఇల్లు మా ఇష్టం అని అంటున్నారు. సో మీరందరూ కూడా ఆ యొక్క వివేచన అదే మనం కూడా కలిగి ఉండాలి. మన ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఎవరి పర్మిషన్ కూడా మనకు అవసరం లేదు. చట్ట ప్రకారము మనం ఏ పర్మిషన్లు తీసుకోవాలో ఆ పర్మిషన్లు మాత్రం మనం తీసుకుందాం. ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క సహోదరి అంటుంది ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, మా ఇల్లు మా ఇష్టం కదా. పైగా వీడియో చేస్తున్నాడు వీడు, వీడికి మాత్రం ఉంది కెమెరా, మరి మనకు లేదు కెమెరాలు. సో ఆ స్త్రీ ఏమంటుంది, ఆ సహోదరి, ఈ యొక్క వీడియోలు తీసే హక్కు కూడా నీకు లేదు అంటుంది. కాబట్టి ఎవడి హక్కులు ఏంటి అనేవి ఖచ్చితంగా కూడా మనం కూడా తెలుసుకోవాలి. ఎవడి హద్దుల్లో వాడిని మనం ఖచ్చితంగా పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. మనందరం కూడా మెలకువ కలిగి ఖచ్చితంగా మత్తోన్మాదకాళ్ళకి అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. తప్ప వాడేదో తిడుతుంటే నోరు మూసుకుని సారీ సార్ అని గంగిరెద్దు తల ఆడించినట్టు ఆడించవలసిన అవసరం మనకి లేదు. మనం దేవునికి తప్ప ఎవడికి భయపడవలసిన అవసరం లేదని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.